వెల్కమ్ టు సుమ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే మేడం. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు, దేవినేని అవినాష్ గారిని. ఆయనకు అందరి మద్దతు కూడా ఇవ్వాలి, అందరూ విభేదాలను పక్కన పెట్టి గెలుపు కోసం పనిచేయండి అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి సార్, ఇప్పుడు నిదానంగా అందరి అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ వెళ్తా ఉన్నారు. మొన్న చూస్తే మనము ఆనం రామనారాయణ రెడ్డి గారి నియోజకవర్గంలో కూడా నేదురుమల్లి గారిని తీసుకొని వచ్చేసి అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. అంటే నెక్స్ట్ పోటీ చేయబోయే వ్యక్తి ఇతనే అని చెప్పేసి ఆ నియోజకవర్గానికి ఒక హింట్ ఇచ్చేసేసారు. అభ్యర్థుల ప్రకటన చకచక జరిగిపోద్దా ఉంది. ఆయన ఆ సమయంలో మాట్లాడుతూ 2024లో మనం గెలిచామంటే మళ్ళీ 30 ఏళ్ళ వరకు అధికారం మనదే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంటి ఆ ధీమా, ఏంటి ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటే 30 ఏళ్ళ వరకు కూడా అధికారం అనేది? ఇప్పుడు ముందుగా ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా కూడా తన పట్ల తనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఉంటేనే అతను మిగతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు లేదా ఇతర శ్రేణులకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాడు. తనే కాన్ఫిడెన్స్ లేని పరిస్థితుల్లో మాట్లాడితే, తనే కాన్ఫిడెన్స్ కోల్పోతే ఇక మిగతా కింద వాళ్ళకి ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ ఉండే అవకాశం లేదు. అందులో 30 ఇయర్స్ అని ఆయన చెప్తున్నాడు టార్గెట్. 30 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. 2024 నుంచి 30 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 2054 అనుకోవాలి కదా. సో 2054 అంటే అప్పటికి జగన్ వయస్సు ఎంత ఉంటుంది? బహుశా ఇప్పుడు 50+ అంటే అప్పుడు దాదాపుగా 80+ వస్తాడు. సరే, ఇక మిగతా ఇప్పుడు ఆయన ఏజ్ ఇదంతా కూడా పక్కన పెడితే 30 ఇయర్స్ వరకు అధికారంలోకి వస్తాం మేము. ఒకటి, రెండోది 175 175, ఇవన్నీ ఏంటంటే ఇవి సైకలాజికల్ గేమ్ అండి. ఇప్పుడు ఇది ఏంటంటే జనరల్గా ఇది యుద్ధాల్లో వాడతారు. ఏది రాజకీయాల్లో, రాజనీతిలో, రాజనీతి యుద్ధనీతి రెండు ఒకటే అంటారు చాలామంది. ఎందుకంటే ఇవి సైకలాజికల్ మైండ్ గేమ్. ఇది అంటే అవతలి వాడికి ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, కుప్పంని టార్గెట్ చేసినప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనేది వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు 175 175 పెట్టాడంటే అబ్బాయి ఇది చాలా సీరియస్ వ్యవహారం లాగా ఉంటుంది అనేది ముందు అవతలి వాడు ప్రత్యర్థులు వణికిపోయే అవకాశాలు ఉంటాయి. అది జగన్ ఎక్కడో కనిపెట్టాడు మొత్తం మీద, అయితే అది వదులుతున్నాడు. ఇట్లా 30 ఇయర్స్ అంటున్నాడు ఇప్పుడు. ఇది బహుశా ఇంతకుముందు కూడా మాట్లాడేటట్టుంది ఇటువంటి సేమ్ టోన్లో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ విజయవాడ ఈస్ట్ కాన్షియస్ సంబంధించి దేవినేని అవినాష్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ మాట అన్నాడు, ఇది మనకు కనుక ఈసారి గెలిస్తే మనం 30 ఇయర్స్ వరకు ఎడ్డోకా లేదు ఇంకా అని. సరే, 30 ఇయర్స్ వరకు ఏం జరుగుతుంది, రాజకీయ పరిణామాల్లో ఎట్లా ఉంటాయి, ఎవరెవరు ఎట్లా ఉంటారు, ఎవరు పోటీ చేస్తారు, ఎవరు బతుకుంటారు, ఎవరు చచ్చిపోతారు, ఎవరు చెప్పలేడు. ఇది పక్కన పెడితే ఇంకా పొలిటికల్గా ఏంటంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏంటంటే కాంగ్రెస్ కంప్లీట్గా చితికిపోయిందండి. కాంగ్రెస్ జీరోకి వెళ్ళిపోయింది. అంటే 100 కంటే తక్కువ వచ్చాయి ఓట్లు. బీజేపీ అదే పరిస్థితి. 2019తోనే మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 2024 రాబోతుంది కనుక మనం ఏం లెక్క చూసినా 2019 నుంచి లెక్క చూసుకోవాలి. 2019లో 151 గెలిచాడు, అంటే భారీ మెజారిటీ. సో రాష్ట్రమంతటా కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభంజనం వచ్చిన మీకు విజయవాడ ఈస్ట్లో వైసీపీ ఓడిపోయింది. అందువల్ల ఏంటంటే అక్కడ ఇప్పుడు గద్దె రామ్మోహన్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఆయనను బలంగా ఢీకొనాలంటే దేవినేని కుటుంబం నుంచే ఉండాలి అని దేవినేని అవినాష్ యంగ్ కాబట్టి ఆయన యంగ్ జనరేషన్ కనుక ఆయన పెడితే ఎట్లా ఉంటుందని ఆలోచించి, దట్ బి కమ్మ సామాజిక వర్గం కనుక అది అడ్వాంటేజ్ ఉంటుందని జగన్ అనౌన్స్ చేశాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని కాన్స్టిట్యూన్సీస్లో ఆయన ఇప్పటికే అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేస్తూ పోతున్నట్టు అనుకోవాలి మనం. ఈవెన్ టీడీపీ వైపు నుంచి కూడా అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రబాబు కూడా ఎక్కడైతే కొన్ని కాన్స్టిట్యూన్సీలలో బాగా బలంగా ఉన్న అభ్యర్థి అనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే 23 మంది ఉన్నారో వాళ్ళకైతే గ్యారంటీకి ఇస్తానని చెప్పాడు 23 మెంబర్స్కి. బహుశా అందులో ఎవరన్నా లేరు, వాళ్ళు గెలిచే అవకాశం లేదు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే, నిర్ధారించుకుంటే ఇద్దరు ముగ్గురిని కట్ చేస్తాడు. వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళిపోయారు, ఇప్పుడు వైసీపీకి దగ్గరగానే ఉన్నారు అదే చెప్తున్నాను. సో ఆ 23లో ఇప్పుడు 17 మంది చెప్తున్నారు కదా, అంటే వెళ్ళదు చంద్రబాబుతో అసోసియేట్ అయి ఉన్నది. ఆ 17 మందికి అయితే ఇస్తారు టికెట్లు. మిగతా చోట కూడా ఎక్కడ బాగా సమర్థులు అనేది ఆయన కొంత అసెస్ చేసుకొని అనౌన్స్ చేస్తున్నట్టుగానే తెలుస్తుంది. అట్లాగే లోకేష్ కూడా కొంతమందికి హామీలు ఇస్తున్నాడు. సో జగన్ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ కనుక ఇప్పుడు ఆ జగన్ ఇంకా ఇంది ఎర్లీగా ప్రకటించినా కూడా నష్టమేమి లేదు ఆయన. యాక్చువల్లీ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎన్నికలకు ఒక 6 నెలల ముందు గ్యారంటీగా అభ్యర్థులను అనౌన్స్ చేయాలి, అభ్యర్థులను ఖరారు చేయాలి. ఖరారు చేసేసి వాళ్ళకి చెప్పేసేయాలి, మీరు పని చేసేసుకోండి, కాన్షియస్లో పనులు మొదలుపెట్టండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఈ విషయాలు చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి, గడప గడపకు ప్రోగ్రామ్ ఎప్పుడు మొదలైంది? దాదాపు నాకు తెలిసి 2 నెలలు అయిపోయింది. సో ఇంత అడ్వాన్స్గా ఎందుకు చంద్రబాబు జగన్ పోతున్నాడు అంటే,
మీకు ముందస్తు వస్తాయని ఒక ఊహాగానం అయితే ఉంది. దానికి సంబంధించి మనము ఏ బేస్తో మనం చెప్పగలం అనేది అది వేరే విషయం. బట్ ఊహాగానాలు అయితే బాగా జోరుగా ఉన్నాయి కదా. ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత నుంచి కూడా అక్కడ ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చినట్టు కనపడతా ఉంది సార్. ఇప్పుడు ఎందుకంటే వంగవీటి రాధా గారు మళ్ళీ పార్టీలోకి వస్తారా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంది. సో అంటే లేదు, ఇక్కడ మేము ఇంకా అభ్యర్థిని కూడా ఖరారు చేసేసాము, మా అభ్యర్థి ఇతనే అని చెప్పేసి కుండ బద్దరు కొట్టినట్టుగా ఆ ఊహాగానాలకు పుల్ స్టాప్ పెట్టినట్టుగా కూడా అనుకోవచ్చు మనం. అంతే కదండి, ఇప్పుడు వంగవీటి రాధ ఆయన కన్ఫ్యూషన్లో ఉన్నాడు, ఆయన ఊగిసలాటలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ తీరానికి చేరాలో తెలియదు, ఏ రాజకీయ పార్టీతో ఉండాలో అనే దానికి సంబంధించిన విషయంలో కూడా ఆయనకి ఎందుకో క్లారిటీ లేదు. ఆయన ముందు ఒక స్పష్టతతో ఉండాలి, ఏ రాజకీయ పార్టీతో మనం ఉండాలి. ఇప్పుడు టీడీపీలో ఉన్నాడా లేదా మనకు తెలియదు. అట్లాగే కొడాల నానితో, వంశీతో, ఒలమనే వంశీతో ఆయన బాగా అసోసియేట్ అయి ఉంటాడు. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. సో వంగవీటి రంగానికి సంబంధించిన ప్రోగ్రామ్స్లో వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో వైసీపీ టీడీపీ అనేది రాజకీయాలకు సంబంధం లేకుండా కార్యక్రమాలు పాల్గొంటున్నారు అంత. కానీ రాజకీయంగా ఆయన తన భవిష్యత్తును తాను వెతుక్కోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అవేని ఇప్పుడు ఎప్పుడైనా కూడా రాజకీయ పార్టీల్లో యాక్టివ్గా ఉండదలుచుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైన్ వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఎక్కడి నుంచి నిలబడితే గెలవగలను, నేను ఎక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, చేస్తే ఏ పార్టీలో ఉండి పోటీ చేయాలి అనేది ఆలోచించుకోవాలి. ఎవరు వంగవీటి రాధాకు ఉండాలి ఆ క్లారిటీ, జగన్కు కాదు. జగన్కు పోయేదే లేదు. జగన్ ఏంటంటే 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్నాడు, 22 మంది ఎంపీలతో ఉన్నాడు, ఆయనకు వచ్చిన నష్టమేం లేదు. సో 151లో 50 పోయినా అనుకుందాం ఒక క్షణం కోసం, 100 మంది అయితే గెలుస్తారు కదా ఈజీగా, అంటే గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాడు. సో జగన్కు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అందువల్ల ఆయన ఇప్పుడు ఈసారి గెలిస్తే, నేను ఇంత చెప్పాను చూడండి, కాంగ్రెస్ 0, బీజేపీ 0, ఇంకా మిగిలింది ఎవరు మీకు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. సో ఆయన అసెస్ చేసుకుంటున్నాడు. అంటే మీకు ఏపీలో పాలిటిక్స్లో, ఏపీ పాలిటిక్స్ డైనమిక్స్ వేరు, తెలంగాణ పాలిటిక్స్లో ఉండే డైనమిక్స్ వేరు. అక్కడ ఏంటంటే మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, చూడండి, బీజేపీ బలంగా ఉంది. ఇప్పుడు మీకు అక్కడ బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, రెండు లేవు, రెండు క్లోజ్. ఇప్పుడు అక్కడ ఏంటంటే కొత్త ఇదేంటంటే ఫోర్స్ మీకు పవన్ కళ్యాణ్ ఫోర్సే, అది మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. సో జనసేన ఆయన ఉద్దేశం ఏంటంటే టీడీపీలో కనుక భారీగా సంస్కరణలు వచ్చి రేపు పొద్దున జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాడు వచ్చి అతని వ్యక్తి ఆయన వచ్చి సారథ్యం చేపడతాడా లేదా అనేది అదొక అనుమానాస్పద అంశము, అదొక ఊహాజనితం. అది జరిగే వరకు లోకేష్ పార్టీని లీడ్ చేస్తాడను, లోకేష్ లీడ్ చేసినా మనకేమీ పెద్దగా అంటే ఆయనకున్న వ్యూహాలు వగేరాతో పోల్చితే మనకు ఎక్కువ ఉందనో, జగన్కు ఒక నమ్మకం ఉండి ఉండాలి కనుక ఆయన ఇప్పుడు 30 ఏళ్ళు అనవచ్చు, 30 ఏళ్ళు అంటే ఇంకొక 6 ఎలక్షన్స్ అనుకుందాం, కనీసం ఇంకొక 2-3 సార్లు చాలు కదా. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ టైం ఎలక్షన్స్ పోతున్నాడు. ఇలాగే ఈ ఎలక్షన్స్లో జగన్కు మళ్ళీ ప్రజలు అధికారం కట్టబెడతారా, అంటే మ్యాండేట్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడు జోసేని చెప్పడానికి ఉండదు. మొత్తానికి కార్యకర్తల్లో నాయకుల్లో ఒక ఉత్సాహాన్ని నింపడానికి, ఒక కాన్ఫిడెంట్ని అంటే మనం గెలవబోతున్నాము, కష్టపడి పని చేయండి అని చెప్పడానికే అనుకోవచ్చు సార్ ఇది. అంతే కదా, అది కాకుండా ఇప్పుడు మీకు నేను చెప్పాలనుకుంటే ఏంటంటే చాలామంది లీడర్స్కు సంబంధించిన వారసులు కూడా రంగంలోకి వస్తున్నారు. అంటే వెరీ యంగ్ పీపుల్, అంటే అరౌండ్ 30s 40s ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకున్నాడు, కరణం బలరాం కొడుకున్నాడు వెంకటేష్, ఇట్లా ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఇది వాళ్ళ సంతానం. కొంతమందికి కూతుళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా రేపు బహుశా 2024లోనే కొన్ని మార్పులు చేయొచ్చు, లేదంటే 29 కల్లా మార్పులు చేసే అవకాశం ఉంది. అంటే న్యూ జనరేషన్ని ఆయన ప్రమోట్ చేసే అవకాశాలు ఉంటాయి. న్యూ జనరేషన్ ప్రమోట్ చేస్తే ఏమవుతుంది, అవకాశాలు ఇంకా పెరుగుతాయి కదా, కొత్త జనరేషన్ వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. సో పరిపాలన కూడా బాగుంటుందని కూడా జగన్ ఆలోచిస్తుండొచ్చు. చూద్దాం సార్ ఇది అంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. 30 ఏళ్ళు 175 నుంచి 175 స్థానాలు గెలుపు అనే దగ్గర నుంచి 30 ఏళ్ళ వరకు మనమే అధికారం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.